ఒకసారి జపాన్ వారిని ఊహించుకోండి సన్నగా చాకులాంటి లాంటి యువకులు కనిపిస్తారు నిజానికి స్లిమ్గా ఉండటం అక్కడి వారి ప్రధాన లక్షణం అయితే ఊబకాయం అక్కడ లేదని కాదు అసలు అక్కడ లావుగా ఉండడమే చట్ట విరుద్ధం అందరూ సన్నగా కనిపించడానికి అది కూడా ఓ కారణం అసలు ఇలాంటి ఓ చట్టం ఉంటుందా అని ఆలోచిస్తే మీరు పప్పులో కాలేసినట్టే నిజంగానే జపాన్లో ఆ చట్టం ఉంది అదేం విచిత్రమో ఇప్పుడు చూద్దాం ఏదో కాస్త తిండి సుఖం దొరికితే ముద్దుగా బొద్దుగా ఉన్నారంటే ఆ దేశం చట్టాలు ఒప్పుకోవు ఆ దేశంలో లావుగా ఉండటం చట్ట విరుద్ధం శిక్షలు కూడా వేస్తారట అది ఎక్కడో తెలుసా ప్రపంచంలోని చాలా దేశాలలో వింతైన విచిత్రమైన చట్టాలు అమలులో ఉన్నాయి ఆ చట్టాలను తెరిచి చూస్తే ఇది నిజంగానే అలా ఉందా అనే సందేహం రాకుండా ఉండదు అలాంటిదే ఈ విచిత్రమైన జపాన్ చట్టం వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం అందుకే దేశంలో ఎక్కడ చూసినా జనమంతా తీగల్లాగా కనిపిస్తారు జపాన్ ప్రజలు ఎందుకు లా కనిపించడం లేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుక కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా దీనికి కారణం జపాన్లో కొనసాగుతున్న ఒబేసిటీ చట్టం ఈ చట్టం ఆ దేశ ప్రజలు లావుగా ఉండేందుకు అంగీకరించరు జపాన్లో అధిక శరీర బరువు కలిగి ఉండటం అంటే లావుగా ఉండటం చట్టవిరుద్ధం జపాన్ దేశంలోని ఈ వింత చట్టం కారణంగా ప్రపంచంలోనే అతి తక్కువ ఊబకాయం రేటు ఇక్కడ మాత్రమే కనిపిస్తోంది చట్టంతో పాటు జపాన్ల ప్రజల ఆహారం అక్కడి రవాణా వ్యవస్థ కూడా ప్రజలు సన్నబడటంలో కొంతమేర పాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు నిపుణులు ఇక్కడ ప్రజలు ప్రధానంగా తీసుకునే ఆహారంలో చేపలు కూరగాయలు బియ్యం ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ప్రజా రవాణా కోసం వాహనాలపై ఆధారపడటానికి జపానీయులు ఇష్టపడరు ఎంత దూరమైనా నడవటానికే ఇష్టపడతారు వారి నడక సంస్కృతి వల్ల ప్రజలు ఉబకాయం పడమని అంటున్నారు జపాన్ లో దీనిని జపాన్ ఆరోగ్యం కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఎనిమిదిలో ప్రవేశపెట్టింది ఈ చట్టం ద్వారా నలభై నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు మహిళలు నడుము వార్షిక కొలత తీసుకుంటూ ఉంటారు ఇక వాటిని రికార్డుల రూపంలో భద్రపరుస్తారట స్త్రీల నడుము పరిమాణం ముప్పై మూడు పాయింట్ ఐదు పురుషులకు ఇది ముప్పై ఐదు పాయింట్ నాలుగు అంగుళాలు మాత్రమే ఉండాలి కొన్ని దశాబ్దాలుగా జపాన్ లో జనాభా రేటు విపరీతంగా పడిపోయింది యువత పెళ్లి సంతానం వైపు చూడటమే మానేశారు నానాటికి పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా తొందరగా అందులో పడి ఇరుక్కుపోవడానికి ఇష్టపడటం లేదు దాంతో వృద్ధుల జనాభా ఇబ్బడి ముబ్బిడిగా పెరిగిపోయింది అందుకే ఇక్కడ మెటాబో చట్టాన్ని తీసుకువచ్చారు వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉబకాయం వల్ల ఎవరైనా మధుమేహం వంటి వ్యాధుల బారిన పడకూడదని ప్రభుత్వం భావిస్తోంది ఇది జరిగితే చికిత్సకు చాలా ఖర్చు అవుతోంది అందుకే ఈ చట్టం తీసుకొచ్చారు జపాన్ లో ఉబకాయానికి అధికారిక శిక్షంటూ లేదు దానికి బదులు వేరే పనిష్మెంట్లు ఉన్నాయి ఇవి ప్రజలను సన్నగా చేస్తాయి ఎవరైనా లావుగా ఉంటే సన్నపడటానికి వెంటనే క్లాస్ తీసుకుంటారు అంటే పొడవాటి కౌన్సిలింగ్ క్లాస్ తీసుకుంటారు లావుగా ఉన్న వ్యక్తి పనిచేసే సంస్థకు అతడిని ఒంటరిగా ఉంచాలని ఆదేశిస్తారు దాంతోపాటు కొన్ని సామాజిక ఆంక్షలు కూడా ఉంటాయి అది వారిపై మానసికంగా ఒత్తిడిని పెంచుతున్నాయి ఇక ఫలితంగా వారు లావు కాకుండా సన్నగా ఉండేందుకు దోహదపడుతూ ఉంటుంది ఇది చట్ట ప్రకారం శిక్షించడం అని చెప్పడానికి లేదు కేవలం మానసికంగా తనను ఉపకాయం నుంచి రక్షించడమే అవుతుంది కానీ అలాంటి పరిస్థితి రావడం కౌన్సిలింగ్ కు హాజరు కావడం అక్కడి వాళ్ళు అవమానంగా భావిస్తారు అలాంటి పరిస్థితి తమకు రాకుండా చూస్తారు అందుకే నిత్యం వ్యాయామాలు మితహారం తీసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా వాకింగ్ జాగింగ్లు చేస్తూ ఉంటారు అయితే ఇంత చేస్తున్నా జపాన్ ప్రజలలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువేనని సర్వేలు చెబుతున్నాయి మొన్నటి కరోనా సమయంలో అక్కడ రికార్డు స్థాయిలో ఆత్మహత్యలు జరిగాయి